గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ बीजेपी केंद्रंलो अधिकारंलोकि वच्चिन वेंटने सूर्यापेटलो अमित षा तोली पर्यटन आ तर्वात मोडी हैदराबादलो बहिरंग सभ महबूब नगर वरंगल सभलतो मल्ली अमित षा मरोसारी तेलंगाणानु चुट्टेशारु अंटे दीन्नि बट्टि बीजेपी आपरेशन तेलंगाणानु एप्पुडो आरंभिंचिंदनि स्पष्टमवुतोंदि इप्पुडु मल्ली तेलंगाणालो अडुगुपेट्टि मरोसारी हीट पेंचारु अमित षा राष्ट्रानिकि वच्चिन प्रतिसारी 2019लो विजयं तमदेनि धीमा व्यक्तं चेशारु ताजा टूर लो कूडा अदे धीमानु कंटिन्यू चेसार मरी अमित षा व्यूहं फलिस्तुंदा तेलुगु राष्ट्राल्लो कमलं विकसिस्तुंदा असले एंडलतो राष्ट्रम अट्टुडुकुतुंटे अमित षा पर्यटन मरिंत टेंपरेचर पुट्टिंचिंदे केसीआर अमित षाल मध्य माटल युद्धं तारास्थायिकि चेरुतोंदि नल्गोंड टूर्कोच्चिन अमित षा भ्रमित षानु तलपिंचाडनि सीएम केसीआर मंडिपिनवन्नी अबद्धालेनि अन्नारु केंद्रं तेलंगाणकु 90 कोट्लु इच्चिंदनि चेप्पडंलो एलांटि निजं लेदनि लेक्कल्नि बयटकु तीशारु केसीआर तेलंगाणा केंद्रानिकि इच्चे दांट्लो केंद्रं तेलंगाणकु इच्चेदि 50% कूडा कादनि एद्देवा चेशारु కేసిఆర్ స్వభావరీత్యా మీకు తెలుసు వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిట్టినా నేను పడతాను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా రాష్ట్ర వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను నీతి ఆయోగ్ సందర్భంలో జరిగినటువంటి చర్చలలో అధికారులు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అధికారులు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా గారు ఇంతమంది ప్రశంసిస్తా ఉంటే అమిత్ షా గారు దానికి అడ్డంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మాట్లాడారు మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడారు నాకు తెలియదు ఆయనక స్థానిక నాయకులు ఇచ్చినరా ఆయన సొంత కవిత్వమా కానీ చాలా బ్లాటెంట్ లైస్ అద్భుతమైనటువంటి అబద్ధాలు అసత్యాలు వారు చెప్పినారు అది వారికి శోభ ఇచ్చేది కాదు ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ స్థాపిస్తున్నామన్నారు అప్పుడప్పుడు నాకు కూడా కలవడుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను అయితదా నేను ప్రైమ్ మినిస్టర్ అయితానా అంత ఈజీ ఉంటదా దాని జోక్ లాగా తీసుకుంటే ఎవరైనా కూడా వాస్తవాలు తెలిసిన వాళ్ళు గ్రౌండ్ తెలిసిన వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకుంటాం ఏదో తమాషగా తీసుకుంటాం బట్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దాట్ వారు చెప్పిన పచ్చి అబద్ధాలు ఎట్లనే అంటే పచ్చి అబద్ధాలు నేను రిపీట్ చేస్తూ ఉన్నా అది తెలిసి కూడా చెప్పరు తెలుగు పొరపాటు కూడా చెప్పరు అది అంత బ్లాటెంట్ లైస్ చెప్పకూడదు ఆ స్థాయి వ్యక్తి మేము ఎక్స్పెక్ట్ చేయమట్లా ఆ స్థాయి వ్యక్తి చెప్పిండు కాబట్టి చెప్పాల్సి వస్తుంది తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు మరి అమిత్ షా గారు మేము 100 కోట్లు ఇచ్చామంటే నవ్వా అన్నా ఇప్పుడు ఏడువా అన్నా ఎవరు ఎవరికి ఇచ్చినట్టు
ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా తెలంగాణ నడపడంలో తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు ఎలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా ఇది తెలిసి మాట్లాడినరా తెలువక మాట్లాడినరా కేంద్రానికి 25452 కోట్లు మనం ఇస్తున్నాం వాళ్ళు మనకి ఇచ్చేది మైనస్ చేస్తే 25452 కోట్లు తెలంగాణ ఇస్తున్నది అమిత్ షా గారు మీరు మాకు ఇచ్చేది ఏమీ లేదు మా సొమ్మును మీరు కేంద్ర ప్రభుత్వం రూపంలో వాడుకుంటున్నారు అది తెలుసుకొని మాట్లాడితే మంచిది తెలంగాణ ఏదో మీరు మీరు ఇచ్చే భిక్షం మీద బతుకుతున్నట్టు ఆయన ఇచ్చేది మేము చక్కగా వాడనట్టు వాళ్ళు ఇచ్చే పథకాలు మేము ప్రజలకు తీసుకుపోనట్టు ఆయన ఇష్టమైనట్టు మాట్లాడండి ఆయన అన్నిటికన్నీ కూడా అబద్ధాలు అమిత్ షా భ్రమిత్ షాల ఆటలు నడవవని అన్నారు సీఎం కేసీఆర్ అమిత్ షా చెప్పినవన్నీ అసత్యాలేనన్నారు సీఎం కేసీఆర్ ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు యు సేడ్ యు ఆర్ గివింగ్ 20,000 క్రోర్స్ అడిషనల్ మనీ ఎవ్రీ ఇయర్ కెన్ యు ప్లీజ్ షో 200 క్రోర్స్ దేనికి ఇస్తున్నారు మీరు ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారు దేనికోసం చెప్తున్నారు ఎవరి ప్రయోజనం ఆశించి చెప్తున్నారు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు టుడే ఐఎమ్ రీట్రేటింగ్ టుడే 24th May దట్ ఈస్ అందుకే నాకు బాధ కలిగింది నేను ఈ మాట ఎందుకు చెప్తాను లేకపోతే అదర్వైజ్ ఆయనతో నాకు ఏం పంచాయతీ నేను జీవితంలో ఒకటేసారి కలిసిన అట కాదు అంటే అట కాదు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ అమిత్ షాలు భ్రమిత్ షాలు ఇక్కడికొచ్చి నల్లగొండ శివరస్తల పాములాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా ఇట్లా ఇట్లా మంది చాలా మంది భ్రమిత్ షాలను చూసిన కేసీఆర్ అట్ట ఎట్లయితే మంచి మాటకు మంచి మాట గౌరవిస్తే గౌరవిస్తారు కానీ నువ్వు బిలిటిల్ చేసి ఇష్టం వచ్చిన పదవి నేను మాట్లాడిపోతా అంటే యు ఆర్ అఫిషియల్ పార్టీ ప్రెసిడెంట్ యువర్ పార్టీ రూలింగ్ ద కంట్రీ టుడే ఇఫ్ ఐ కీప్ వైట్ ఐ విల్ బి ఎండార్సింగ్ విజయ్ కెనాట్ డూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అయితే ఊరుకుంటామండి సమస్య లేదు ప్రాణం పోయినా సరే సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇవ్వాల్సిందే మ్యాండేటెడ్ ఇది మెహర్బాన్ ఏం లేదు రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఏదైతే పాస్ చేసిందో పార్లమెంట్ ఆదేశం ప్రకారం మనకి ఇచ్చే డబ్బు మనకి ఇవ్వాల్సిన డబ్బు అమిత్ షా 3 రోజుల పర్యటనలో తెలంగాణకు సంబంధించి ఈ 3 రోజుల పర్యటనలో క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాదు ఇప్పుడు భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ భారీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నేతృత్వంలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని వచ్చేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి త్యాగభావంతో ముందుకు రావాలని చెప్పి అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి ధన్యవాదాలు లక్ష్మణ్ గారు మన ముందు మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వచ్చినారు మరి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పార్లమెంట్కి రావడము మరి నేను నగర అధ్యక్షుడు అయిన తర్వాత మన ఒక హైదరాబాద్ నగరానికి అమిత్ షా గారు రావడం మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ మరి వారికి మన హైదరాబాద్ శాఖ తరపు నుంచి అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ తరపు నుంచి ముందుగా నేను స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపులో మనం ముందు తీసుకుపోతాం హమారి ఈ ఆశా సాహెబ్ ఆ పహలీ బార్ ఆయమే హే హమారే మే నయా అధ్యక్ష బనాము సో ఆప్కో హమ్ స్వాగత్ కర్నా చాహతే హే ఏక్ మినిట్ మే ఆప్కా స్వాగత్ హోనే కే బాద్ కార్యక్రమ్ కో హమ్ ఆగే లే జాయేంగే ఏదో భాయ్
ఇప్పుడు వేదికను అలంకరించిన అందరికీ కూడా కర్ణగర్ గారు అందరికీ షాల్ కప్పండి. మన మళ్ళీ ఒక సెకండ్లో మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. అందరూ కూడా బ్లేజెస్ కూర్చోవాలి. మన అందరూ కూడా కూర్చోవాల్సిన ప్లీజ్ బ్లేజెస్. भारतीय जनता पार्टी రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసం సాధ్యమేనా? ప్రధాని మోడీ దూకుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు చూస్తుంటే సాధ్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. యూపీలో దశాబ్దాల కుటుంబ పాలనకు చరమగీతం పాడి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అప్రతిహతంగా కమలం విజయోత్సాహంతో దూసుకెళ్లింది. ఇదే స్ట్రాటజీని దక్షిణాదిలోనూ అమలు చేయాలని బీజేపీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనబడుతోంది. అందుకు తగ్గట్లే షా పదునైన వ్యూహాలతో తెలంగాణను చుట్టేస్తున్నారు. మరి అమిత్ షా కృషి ఫలిస్తుందా? బీజేపీకి అధికారం చేజిక్కుతుందా? ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గాలను పరిశీలిస్తే బీజేపీ బలంగా లేదు. పైగా తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ వాడవాడన జెండా ఎగురవేస్తోంది. వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ విజయంతో కారు హైస్పీడ్ మీదుంది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో కమలనాథుల హవా తక్కువే. అందుకే యూపీలో ఎన్నికల వ్యూహాలను ఇక్కడ అమలు చేసి విజయం సాధించాలనేది బీజేపీ ప్లాన్. అయితే ఉత్తరాదిన సక్సెస్ అయిన ఆ స్ట్రాటజీ ఇక్కడ ఏ మేరకు పనిచేస్తుందనేది ఆలోచించాల్సిన అంశం. మొన్నటి యూపీ ఎన్నికల్లో అసలు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా కేవలం మోదీ ఇమేజ్ నే ముందుకు తెచ్చి విజయ దుందుబి మోగించింది బీజేపీ. ఎన్నికల్లో విజయం తర్వాత అధిష్టానం యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ ను ఎన్నుకుంది. యోగి కూడా తనదైన పాలనా విజ్ఞతతో అనూహ్యమైన నిర్ణయాలతో ఉత్తరప్రదేశ్ లో సంస్కరణల బాట పట్టిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి వ్యూహమే అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ లో లాగా బలమైన నేతలంటూ లేరు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రాజా సింగ్ వంటి లీడర్లు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు వైఫల్యాలను ఎండగట్టి అభివృద్ది నినాదాన్ని బలంగా వినిపించి బీజేపీని విస్తరింపజేయగల చరిష్మా ఉన్న నేత కాషాయ దళంలో కనబడలేదు. అలాంటి కాషాయ దళాధిపతి కోసం ఇప్పుడు అగ్రనాయకత్వం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. అదే సమయంలో ముందున్న 2019 ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా తెలంగాణలో బలోపేతం మోడీ ముఖచిత్రంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే అమిత్ షా ఈసారి పర్యటనలోనూ మోదీ అభివృద్ధి మంత్రాన్ని ప్రజల ముందు వివరిస్తూనే సమర్థవంతమైన నేత ఎవరనేది పరిశీలిస్తూనే బూత్ స్థాయిలో పార్టీని స్ట్రెంగ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు ఏపీని తీసుకున్నా అదే పరిస్థితి. కాకపోతే టీడీపీతో పొత్తు ఉండటం కొంత ఆలోచించాల్సిన అంశం. ఏపీలో గతంతో పోలిస్తే బీజేపీ ఓట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ప్రభుత్వంలో మరింత క్రియాశీలకంగా ఉండేలా ఎమ్మెల్యేల సంఖ్యను బాగా పెంచుకోవాలనుకుంటోంది కమలం అగ్రనాయకత్వం. అందుకు తగ్గట్లే వ్యూహాలను సిద్ధం చేసింది. ఈసారి ఎన్నికల్లో మోదీ హవా ఏపీలో కూడా పనిచేస్తుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే స్పెషల్ స్టేటస్ అంశం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది పెడుతోంది. దీన్ని ప్రతిపక్షాలు అనువుగా తీసుకుని ఓట్లడిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా బడ్జెట్లోనూ నిధుల విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటోందని బీజేపీ నేతలు ప్రతిసారి నొక్కి వక్కాణిస్తున్నారు.
అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో 2019లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అటు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా అమిత్ షా చెప్తున్న మాటలన్నీ అవాస్తవాలంటూ కొన్ని లెక్కల్ని కూడా ఆయన ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. అంతేకాదు 2019లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది, కానీ ఇప్పుడున్న 5 స్థానాల్ని తాము నిలుపుకునే అవకాశాలు కూడా లేవు. తన దగ్గర సొంత సర్వే వివరాలు చెబుతున్నాయంటూ ఒక అంశాన్ని కూడా లేవనెత్తిన పరిస్థితి. తాను చెబుతున్న లెక్కల్లో వాస్తవాలుంటే రాజీనామాకు కూడా సిద్ధమంటూ అమిత్ షాకి నేరుగా సవాల్ విసిరారు కేసీఆర్. ఇది ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. టార్గెట్ 2099 అమిత్ షా టార్గెట్ గా చెబుతున్న ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి స్టాండ్ ని వివరించడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసన మండలి చీఫ్ వెబ్ పాత్ర సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియో ఉన్నారు. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు, అమిత్ షా మాట్లాడింది కొంతే కానీ కేసీఆర్ ఎక్కువగా రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తోంది. అంటే ఆ షివరింగ్ స్టార్ట్ అయిందేమో అనేది బీజేపీ నాయకులు చెప్తున్న అంశం, మీరేమంటారు? షివరింగ్ వాళ్ళక మాక షివరింగ్ కేసీఆర్ కంటే షివరింగ్ ఉంటుందండి. ఎందుకంటే అప్రిహాతాసంగా ఎన్నికలలో ఏ ఎన్నికలు పెట్టినా అత్యధికమైన మెజార్టీతో గెలుస్తూ వస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతనైతే అటు అమిత్ షా ఇటు మోడీ ఇద్దరు ప్రధానమంత్రి మోడీగా ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలైనాయి. బీజేపీకి హైదరాబాద్లోనే ఇంతవంత ఉన్నది బలం ఉన్నటువంటి మాట. అటువంటి హైదరాబాద్లోనే బీజేపీకి డిపాజిట్ గల్యంత చేసినటువంటి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక మాకు షోరింగ్ ఎట్లుంటుంది, వాళ్ళకి షోరింగ్ ఉంటుంది. కాబట్టి అమిత్ షాను తీసుకొస్తుండ్రు, అమిత్ షాను బాహుబలి అంటాడు, అమిత్ షా రాని అటు ఎవరు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, 29వ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవాలని కాంక్ష. ఎందుకంటే ఎన్నో 60 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ వచ్చినాం, మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని పోరాటం చేస్తూ వచ్చినాం. దానికి అనుగుణంగా ఇంకా మార్పు కనబడుతుంది. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అమిత్ షా గతంలో మాట్లాడినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంత వివరణ ఇవ్వలేదు. నంబర్ 2, తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, మిర్చి ధరలకు సంబంధించి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా, ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేస్తున్నా కూడా స్పందించలేదు. మొన్నటికి మొన్న ఇందిరా చౌక్ దగ్గర ఒక రోజంతా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా స్పందించని కేసీఆర్, ఇప్పుడు అమిత్ షా నల్గొండ జిల్లాలో తన పార్టీని బలోపేతం చేయాలని తాను ప్రయత్నిస్తూ ఉంటే ఎందుకని ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు? ఒకటి సాయి గారు, అమిత్ షా వచ్చింది ఇక్కడికి ఎందుకొరకంటే కేవలం బీజేపీని ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా వారు ప్రచార కార్యక్రమాన్ని చేపడుతారు. దాంట్లో భాగంగానే గ్రామ గ్రామాన బీజేపీ ఇంటింటికి మోడీయిజం తీసుకుపోవాలనేటువంటి ఒక దృక్పథంతో వారు ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ ప్రచారానికే పరిమితమైతే మాకెవరికి ఆబ్జెక్షన్ లేకుంటుంది. కానీ పోయిన రోజు ఒకటి రోజు చూస్తే, 2 రోజులు చూస్తే, 3 అదే సేమ్ అదే పాట పాడుతా అంటే ఏమన్నట్టు అంటే వారు ఇచ్చినటువంటి ఒక నిధులు మేము ఎక్కువ దాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ఆయన ఆ విధంగా చేస్తా అంటే మా ప్రజలు ఏమనుకుంటా అంట. కాబట్టి వారు ఇచ్చిన నిధులు ఏమిటి అనేటువంటి స్పష్టంగా సీఎం గారు చెప్తేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందుకొరకే ఏదైతే అమిత్ షా మాట్లాడిండో చుద్ధ అబద్ధాలు అనేటువంటి ఒక గట్టిగా మాట్లాడేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి ఒక మాంత్రికుడు మా కేసీఆర్ కాబట్టి ఆ విధంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలా అప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి సరి అయినటువంటి చురుక కలిగేటువంటి అవకాశం లేదు. ఒక కాన్ఫ్లిక్ట్ కనబడుతోంది కేసీఆర్ గారి మాటల్లోనే. మోడీ గారితో మాకేం శత్రుత్వం లేదు కానీ ఈయన మాట్లాడేది మాత్రం అబద్ధము అని చెప్తున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు? అమిత్ షా మోడీ ఇద్దరిని వేరు చేసి కేసీఆర్ మాత్రమే చూస్తున్నారు కదా. మేము ఎందుకు వరకు చూస్తున్నామంటే ఇలా కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఉంటూ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ పాలన కూడా చూస్తున్నాం. ఓకే, కాబట్టి బేరీజ్ వేసుకుంటే మాత్రం కాంగ్రెస్ కన్నా మోడీ పాలననే బెస్ట్గా కనబడ్డది. కాబట్టి అందుకొరకే వారికి ప్రతి పర్యాయం పోయినప్పుడల్లా మోడీ గారితో మాట్లాడి ఎస్ మీ పాలనలో ఈ అంశాలు ఉన్నాయి, ఎస్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక లోపాలు కూడా మోడీ గారికి చెప్పినటువంటి ఒక సత్తా మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇలా మీరు చూసినారు, వారికి స్పష్టంగా చెప్పిండు మోడీ గారికి, సార్ మీరు ఏవైతే పథకాలు తీసుకుపోతుండ్రో సాధారణ జనానికి అందుతలేవు, కాబట్టి ఆ సాధారణ జనానికి అందేటట్టుగా ఉండాలి ఏ పథకమైనా కానీ. కాంగ్రెస్కినే కొనసాగింపుగా ఉన్నట్టున్నాయి తప్ప మనదంటూ ఒక ముద్రవర్తలేస్తారనేటువంటి ఒక మాట మోడీ గారికి చెప్తూ వచ్చినాం. ఓకే, కాబట్టి మోడీ గారిని ఇప్పటికైనా కానీ ఇవాళ కూడా అదే మాట మాట్లాడి మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము ప్రశంసిస్తుంటే
ఈ విధంగా అమిత్ షా మాట్లాడడం అనేటువంటిది ఏ రకమైన సంకేతం పోతుంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం. ప్రస్తుతం భారత్ టుడే ఎడిటర్ బరార్ విజయ్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, మీరు ఈ ఈ ప్రస్తుతం ఒక ఎన్నికల వేడి మొదలైందేమో అనే కోణంలోనే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించడం, సీఎం కేసీఆర్ గంటన్నర పాటు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అమిత్ షా వ్యాఖ్యలని లేదా బీజేపీ వ్యవహార శైలిని దుమ్మెత్తి పోస్తూ విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం, దీన్ని ఎలా చూడాలంటారు? సాయి, మీరు కరెక్ట్. ఎన్నికల వాతావరణం ఆల్రెడీ మొదలైంది, ముఖ్యంగా అమిత్ షా మిషన్ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు, చాలా ఇష్యూస్ నర్మగర్భంగా మాట్లాడారు. చివరికి ఆయన అంటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే నా దగ్గర సర్వే ఉంది, మేం గెలుస్తామన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ తనకు టక్కఫర్ గా పోటీ ఇస్తుంది, మేం గెలుస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గానీ తమకు అటు కాంగ్రెస్ పోటీ కాదు, టీడీపీ పోటీ కాదు, కాబట్టి బీజేపీని పట్టించుకోలేదు ఇన్ని రోజులు. కాబట్టి తమకెవరు పోటీ లేరనుకున్న సమయంలో అమిత్ షా టూర్ రావడం, 3 రోజులలో అమిత్ షాకు వచ్చిన పబ్లిసిటీ కానీ, అమిత్ షా చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రజల్లో బీజేపీకి వచ్చిన ఆదరణ కానీ, ఇవన్నీ చూడడం వల్ల ఇది పుంజుకునే అవకాశాలుంది, బీజేపీ పుంజుకునే అవకాశాలుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి కేసీఆర్ యొక్క ఆలోచన సరళి మనం చూస్తుంటే ఆయన అన్నారు ఇప్పటికిప్పుడు నేను ఎలక్షన్ వస్తే మా దగ్గర రిపోర్ట్ ఉంది అంటున్నారు, మరోవైపు ప్రత్యబద్ధాలు మాట్లాడుతున్నారు అంటున్నారు, తర్వాత మోడీతో సఖ్యతంగా ఉంది అంటున్నారు. దాని తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కిషన్ రెడ్డి కూడా చాలా అగ్రెసివ్ గా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లేదు, మోడీ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ఇలాంటి తాటాకు చప్పులకు మేము బెదరం అన్నాడు. అంటే ఇలాంటి సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి దీని మధ్యలో చూస్తుంటే ఏంటంటే ఇద్దరికి బీజేపీకి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఏదైతే తాను ఆలోచిస్తుందో, బీజేపీ ఇంతవరకు చాలా లైట్. విజయ్ కుమార్ గారు, ఒక పాయింట్ మీరు చెప్పగలుగుతారా? ఒక పాయింట్ విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అన్న నినాదాన్ని అటు బీజేపీ మొదటి నుంచి ప్రమోట్ చేస్తోంది, టిఆర్ఎస్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం కోసం ఒక స్ట్రాటజికల్ మూవ్ గానే దీన్ని భావించాల్సి ఉంటుందంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు మీరు బీజేపీ ఈ రోజు నల్గొండ జిల్లాలో సమావేశం పెట్టింది అంటే అక్కడ కాంగ్రెస్ కొంత బలంగా ఉంది, టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ సమావేశం పెట్టానే మనం అనుకున్నట్టే టీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుంది బీజేపీ అని అందరూ ఊహించినాం నల్గొండ జిల్లాలో వచ్చిన తర్వాత. జనరల్ గా అమిత్ షా టూర్ కూడా ఏంటంటే రాష్ట్రానికన్నా ఎక్కువ ఎంపీ సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పోతున్నారు. ఎక్కడైతే ఫర్దర్ గా 2019 ఎన్నికల్లో అటు నార్త్ సైడ్ కొన్ని స్టేట్లలో 1-2 సీట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఒక్కో సీట్ తాను ఎక్కడ గెలవచ్చు అనే ఇష్యూగా అతను వెళ్తున్నారు. కానీ ఈ రోజు ఏమైందంటే సడన్ గా అది కేసీఆర్ మీడియా ముందు రావడం వల్ల కేసీఆర్ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో అది ఫైట్ మొదలైందని చెప్పొచ్చు. మనము రోజు ఇంకా ఈ రోజు డిస్కషన్లలో చూస్తుంటే సుధాకర్ రెడ్డి గారు కానీ అటు బీజేపీ లీడర్లు కానీ ఈ సందర్భంగా ఒకరినొకరు వాదించుకోవడము, వాదోపవాదాలు ఒకరినొకరు విమర్శించుకోవడము, ఇన్ని రోజుల్లో ఏదైనా మిత్రత్వం అనుకున్నారో ఆ మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారినాయని చెప్పొచ్చు. సుధాకర్ రెడ్డి గారు ఎందుకు నవ్వుతున్నారు? సుధాకర్ రెడ్డి గారు, జయ్ కుమార్ గారు, మీరు అందాంట్లో ఎందుకంటే మాకు బీజేపీతో శత్రుత్వం లేదు, మాకు ప్రధాన రాజకీయ శత్రుత్వం మేము అందుకొరకే మా మోడీ గారు ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రిగా గత యూపీఏ అండ్ ఎన్డీఏలు చూసినట్టయితే మోడీ గారి నాయకత్వంలోనే బాగున్నది అనేటువంటిది పలు పర్యాలు మా ముఖ్యమంత్రి చెప్తూ వచ్చాడు. కాబట్టి దాంట్లో మాకు భేదాభిప్రాయం లేదు. కానీ అమిత్ షా ఏదైతే మాట్లాడుతుండో, భ్రమిత్ షా లెక్క మాట్లాడుతుండో అనేటువంటిది మాట్లాడు, అది కూడా 3 రోజులు పర్యటన చేసిన తర్వాత వారే అన్నారు విజయ్ కుమార్ గారే, వారు పార్లమెంట్ సీట్ల మీదనే కేంద్రీకరణ చేస్తున్నారు. ఎస్, మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే వారు ఎంపిక చేసింది నల్గొండ జిల్లా కాబట్టి, నల్గొండ జిల్లా కాంగ్రెస్కు పెట్టని కోట కాబట్టి అక్కడ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు అనేటువంటి ఒక దృక్పథంతో అందరం కూడా ఊహించినటువంటిదే. కాబట్టి అక్కడ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కానీ ఆయన అసత్య ప్రచారాలు కానీ ఆ విధంగా చేస్తే వల్ల మనకేమనిపిస్తుందంటే, ఓహో, అంటే అమిత్ షా వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, దాన్నే విమర్శిస్తే సరిపోద్ది అనేటువంటి ఒక ధోరణితోటి మాట్లాడేటువంటి ఒక అవకాశం వచ్చింది. అందుకొరకే ఇలా టైం తీసుకొని కేసీఆర్ గారు మరి ఆయన ఒక్కొక్క మాటను
ఏ విధంగా మాట్లాడే తప్పు అనేటువంటి అక్కడే అక్కడే విశ్లేషకులు విశ్లేషకులు చెప్తున్న మాట అక్కడే ఇక్కడ సమస్య కనబడుతోంది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే కేసీఆర్ స్పందించని సందర్భాలు అనేకం ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడకుండా మౌనం వహించిన సందర్భాలు ఉన్నాయి మంత్రులందరినీ ఉసికొల్పి తిట్టించిన సందర్భాలు ఉన్నాయి విమర్శించడానికి ముందుకు తోసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విషయంలో ఎందుకు కేసీఆర్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇయాల కేంద్రంలో కేంద్రంలో పాలిస్తున్నటువంటి ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఇక్కడ ప్రకటన చేస్తూ ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కాబట్టి మా ప్రజల మీద ప్రభావితమయ్యేటువంటి అవకాశం అంటే ఏమనైతే అంటే అమిషా మాట్లాడిన తర్వాత ఇవాళ 100,00,000 కోట్లు తెలంగాణకి ఇచ్చినాము అనేటువంటి ఒక మాట ఆ మాట మీదనే కేంద్రీకరణ చేసి సీఎం గారు మాట్లాడుతున్నారు ఎందుకు నిలబడలేదు కరెక్ట్ గణాంకాల వివరాలతో పాటు చెప్తా అంటే వినవలేదు అంటారు పొలిటికల్ గా లాస్ట్ గా వస్తే పొలిటికల్ గా కూడా కేసీఆర్ ఒక కామెంట్ చేశారు అదే అమిత్ షా యొక్క చాణిక్య నీతి అదే ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లో కానీ మిగతా అమిత్ షా యొక్క చాణిక్య నీతి అంటే మీరు ఆయన కనీసం ఇక్కడికి వచ్చే ముందు మీరు కూడా గమనించగలిగా ఏదైతే ఆయన పావులు కదులుతున్నారో ఆ పావులు మా వైపు కదులుతున్నాయనే ఇది కేసీఆర్ కి ఇప్పుడు అర్థమైంది ఈ పావులు మా వైపు కదులుతున్నాయి చెక్ మార్క్ పెట్టడానికి అనేది ఇప్పుడు అర్థమైంది మీరన్నారే మేము కాంగ్రెస్ మీద అనుకున్నామని ఆయన చేసేది నల్గొండ పర్యటన కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ దీన్ని ఇప్పుడు ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇప్పుడు వ్యూహరచనలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఏ విధంగా బీజేపీని ఎదుర్కోవాలి బీజేపీని ఏదైతే ఇన్ని రోజులు బీజేపీని పెద్ద లెక్కలోకి తీసుకోలేదో టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి బీజేపీ టీఆర్ఎస్ యొక్క ఏ విధంగా లెక్కలేక తీసుకుంటుంది టీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది మనకు ఫర్దర్ గా తెలుసుంది సాయి మొత్తం మీద బీజేపీ నేను అనుకున్న దీని ప్రకారం చేస్తే బీజేపీ మొదటి టూర్ ఇంకా చాలా టూర్లు వస్తా అని చెప్పారు ఇంకా చాలా టూర్లు ఉన్నాయి అమిత్ షాది చాలా సార్లు ఇక్కడికి రాష్ట్రానికి రాబోతున్నారు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు ఈ మొదటి టూర్ లోనే ఏదైతే ఈ రోజు కేసీఆర్ వచ్చి చాలా ఆవేశంగా కేసీఆర్ ఫేస్ చూసినా చాలా ఆవేశంగా చూసి తెలంగాణ అంటే తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని మళ్ళీ పైకి తీసుకొని వస్తున్నారు ఏదైతే తెలంగాణ యొక్క ఆత్మగౌరవ నినాదాన్ని పైకి తెస్తున్నారు అంటేనే ఒకవైపు ఇదేదో నాకు ఒక థ్రెట్ ఉంది బీజేపీ వాళ్ళు పుంజుకొస్తున్నారు బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది అనే ఒక ఇండికేషన్ కేసీఆర్ కి వచ్చేసింది అంటే కేసీఆర్ కూడా అమిత్ షా కూడా మామూలుగా వ్యక్తులు కాదు కేసీఆర్ చాణిక్యని ఉంది అమిత్ షా ఉంది కేసీఆర్ కూడా చాలా చాలా ఆయన ఆలోచన పరిధి కూడా మనం ఎవరు మంచాలయ్యనంత ఆలోచన ఆయన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు అదే విధంగా అమిత్ షా కూడా వీళ్ళిద్దరి యొక్క ఇప్పుడు మనం తెలంగాణలో వాళ్ళిద్దరి యొక్క ఏ విధంగా పావులు కదుతారు ఇద్దరి మధ్య చదరంగం ఏ విధంగా ఉంటుంది రాజకీయం ఏ విధంగా రసవత్తరంగా ఉంటుంది అనేది మనకు ముందు తెలుస్తుంది సో అసలైన రాజకీయాల్ని రాబోయే రోజుల్లో చూడబోతున్నాం అంటారు డెఫినెట్ గా సార్ ఈ రోజు నుంచి మొదలైంది అది రైట్ ఇప్పుడు అమిత్ షా ఏ విధంగా రిప్లై ఇవ్వబోతున్నారు సాయి మరొకటి ఇప్పుడు అమిత్ షా దీనికి రిప్లై ఇవ్వబోతున్నారు కేసీఆర్ స్పీచ్ కూడా అమిత్ షా రిప్లై ఇవ్వబోతున్నారు స్పీచ్ లో కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఫర్దర్ గా మనం ఏ విధంగా ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుంది చాలా అటువైపు మోడీని పొగుడుతూనే ఇటు అమిత్ షాను భ్రమిష్ఠ అన్నారంటేనే కేసీఆర్ యొక్క స్ట్రాటజీ అర్థమవుతుంది సై అంటే సై అనే స్థాయికి బీజేపీ టీఆర్ఎస్ లు ఈరోజు చేరుకున్నాయని చెప్పొచ్చు సార్ రైట్ రైట్ సార్ ఒకటి సాయి గారు ఎప్పుడైనా ఎన్నికలు వస్తున్నాయనంటే అన్ని పార్టీలు సై అంటే సై అంటేనే ఉంటాయి ఏ పార్టీని కూడా మనం తక్కువ అంచనా వేస్తానికి ఉండదు మీరు అందులో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ కమ్యూనిస్టులు అందరు కూడా బలంగానే ఉంటారు ఇందులో ఎవరిని తక్కువ వేస్తానికి అవకాశం లేదు కాబట్టి ఇన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడనైతే ఏ పార్టీ అయితే ఉరుక్లు పరుగులు చేస్తా అంటదో దాని కళ్ళ మేసేటట్టుగా మా పార్టీ ప్రతిబింబం చేస్తూనే ఉంటాయి కాబట్టి అట్లా వెనుక అందుకొరకే ఈ రోజు అమిత్ షా ఒక జాతీయ మీకు మెయిన్ అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఆ బీజేపీ మేమైతే ఇప్పుడు కాంగ్రెస్